గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలనుకుంటున్నాను, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో బొంతపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో బ్రహ్మోత్సవాలకు అయితే అన్ని ఏర్పాట్లు చేసారు. ఇక్కడ చూసారు కదా, చాలా మంచిగా ఏర్పాట్లు చేసారు. ఈరోజు స్వామివారి కళ్యాణం ఉంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం అన్నమాట. ఈరోజు కళ్యాణం ఇక్కడ జరుగుతుంది స్వామివారికి. అందుకే నేను పొద్దున్నే వచ్చినాను వ్లాగ్ చేద్దామని. మీకైతే మొత్తం చూడండి, టెంపుల్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంది, ఇంతకుముందు కంటే చాలా మంచిగా కట్టారన్నమాట టెంపుల్. ఇది ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో చూసే ముందు అయితే ఒకసారి అయితే వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియో మొత్తం చూడండి. ఇంకా గుడిలోకి రాగానే నాకు ఈ చిన్న స్వామి ఎదురయ్యి ఒక చిన్న బొట్టు పెట్టిండు. చాలా మంచిగా పెట్టిండు స్వామి, చిన్న స్వామి నాకు మంచిగా బొట్టు పెట్టిండు. చాలా బాగుంది, ఒకసారి నా బొట్టు చూడండి ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి గుడిలోకి ఎదురు కాగానే లోపలికి వచ్చేసరికి ఇలాగైతే శివుడి విగ్రహం అయితే పెట్టిండ్రు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది, అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్లో. ఇప్పుడు పెట్టింది అయితే చాలా బాగుంది. ఇంకా పొద్దున్నే ఇక్కడ టెంపుల్ వరకు వచ్చాను కదా, అందుకనే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతున్నా, అంటే గుడిలోకి వెళ్ళి గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాను, దర్శనం చేసుకుని వెళ్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్. దేవుడి దర్శనానికి వచ్చిన ఇప్పుడే, ఇంకా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళాలి. మనం టెంపుల్కి ఇలా లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఎదురుగానే అయితే వినాయకుడి విగ్రహం ఉంటుంది. ముందుగా అయితే వినాయకుడి విగ్రహం దర్శించుకొని లోపలికి వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అందుకని అయితే ఇప్పుడు నేనైతే వీరభద్రస్వామి మన వినాయకుడిని అయితే దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒలిబండ అంటారు. అందరూ ఎవరైనా మొక్కుబడి ఉంటే అక్కడ దాని మీద చేతులు పెట్టి కూర్చుంటారనమాట, ఎవరైనా మొక్కుకునే వాళ్ళు. ఇది గుండం ఫ్రెండ్స్. ఇది బొంతపల్లి గుడిలో ఇంతకుముందు గుండం లేకుండే నీళ్ళకి స్నానం చేసుకోవడానికి. ఇప్పుడైతే కొత్తగా కట్టిన గుండం ఇది, చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇంతకుముందు ఈ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుండే, ఒక అడవిలాగా ఉంటుండే. ఈ ప్లేస్లో గుండం కట్టిరు, ఇంకా నీళ్ళైతే నింపలేదు గుండంలో. నీళ్ళు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు నీళ్ళు పెడతారనుకుంటా. ఇంకా స్వామివారి కళ్యాణానికి అయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఈ గుండం చూపిస్తున్నాను కదా, ఎవరన్నా తెలియకపోతే గుడిలో ఉండే గుండాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం గుడిలోపల లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది, ఇంతకుముందు గుండం పక్కన పక్కనే గుండం ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా స్వామివారి కళ్యాణం వచ్చే వరకు అయితే ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. అన్నదాన సత్రం ముందే మనకి ఇలా కార్పెట్ వేసి టెంట్ వేసారు. సో చూస్తున్నారు కదా అక్కడ చివరిలో వంటలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్, అంటే కళ్యాణం వచ్చే భక్తులకి వంట కార్యక్రమం అయితే ఇక్కడ చేస్తున్నారు. సో భోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్.
వెళ్ళకుండా అయితే చాలా ఏర్పాటు మంచిగా ఏర్పాట్లు చేసారు. అక్కడ ఫ్యాన్లు పెట్టారు చూసారా. ఈ ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఫుల్గా ఎండలు కొడుతున్నాయి. సో అందుకని చెప్పేసి జనాలకి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి ఫ్యాన్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. ఈరోజు వీరభద్రస్వామి కళ్యాణం ఉంది కదా, సో కళ్యాణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది అంటే కళ్యాణం అయితే ఇక్కడే జరుగుతుంది స్వామివారికి, అందుకే మొత్తం ఇదంతా డెకరేట్ చేసి పెట్టారు. ఈరోజు అంటే ఈరోజు డే టైంలో జరుగుతుంది. ఇక్కడికి రావడం కుదురుతుందో కుదరదో అని చెప్పేసి నేనైతే ముందే వచ్చాను అనమాట గుడి దగ్గరికి. నాకు కుదరదు ఎందుకంటే డ్యూటీ ఉంది, డ్యూటీలో పర్మిషన్ వెళ్ళి, అందుకని ఖచ్చితంగా డ్యూటీకి అయితే వెళ్ళాలి. అందుకనే ముందుగా పొద్దున్నే లేచి స్నానం చేసుకుని గుడికి వచ్చాను. ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూపిస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.